నిరంకుశ ధోరణిలో పరిపాలన సాగించటం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నటువంటి ధోరణి. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడి కార్యనిర్వాహక వర్గం అంతకంతకు తన ఆధిపత్యం ఎక్కువై ప్రజాస్వామ్యానికి ఏదైతే ప్రజా సార్వభౌమాధికారము శాసనసభలు కార్యవర్గము న్యాయ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి అధికార విభజన వాటి మధ్య ఉండవలసినటువంటి సమతౌల్య స్థితి దెబ్బతిని ఒక వ్యక్తి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు వ్యతిరేకత లేకుండగా ప్రతిపక్షాలు లేకుండగా అసమ్మతి విమర్శలు లేకుండగా అధికారాన్ని చలాయించాలనేటువంటి కోరిక చాలా దేశాల్లో మన దేశంలో కూడా రాష్ట్రాల్లో కూడా మనకు అంతకంతకు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి మనకు కనబడుతూ ఉన్నది. చూడటానికి ప్రజాస్వామ్యమైన వాస్తవంలో ఆచరణలో ఒక ఏకస్వామ్యము వైపు ఈ ప్రజాస్వామ్యం నెట్టబడుతూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఏకస్వామ్యం అన్నటువంటి ఒక వైచిత్రి ఈనాడు కనపడుతూ ఉందని చాలామంది ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి పండితులు మనకు చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇటీవల కాలంలో భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యము మెల్లమెల్లగా దాని యొక్క స్థాయి ప్రమాణాలు పడిపోయి ఇది ఒక వెనక్కు ప్రజాస్వామ్యం వెనక్కు మళ్లించబడుతూ ఉన్నది, ప్రజాస్వామ్యం దిగజారుతూ ఉన్నది, ఇది ఒక లోపభూయిష్టమైనటువంటి ప్రజాస్వామ్యంగా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యమే కానీ ఒక లోపభూయిష్టమైనటువంటి ప్రజాస్వామ్యంగా ఉన్నది అన్నటువంటి చాలామంది పండితులు చాలామంది విమర్శకులు చేస్తున్నటువంటి ఒక విమర్శ మనకు కనపడుతూ ఉన్నది. అందువల్ల మనం నిస్పృహ చెందనవసరం లేదు. ఒక ఇంత విశాలమైనటువంటి దేశంలో ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో దీన్ని ఎలా నిలువరించాలి, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం ఎలా చేయాలి, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మరింత బలోపేతం ఎలా చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ సదస్సు నిర్వహించబడుతూ ఉన్నది. ఇక్కడ మూడు విషయాలు మీకు మనవి చేస్తాను మీటింగ్ మొదలుపెట్టే ముందు. ఏ ప్రజాస్వామ్యానికైనా ప్రజలు స్వేచ్ఛగా తమ పాలకులను ఎన్నుకునే అధికారము, ఆ స్వేచ్ఛ అంటే ఏమిటి అంటే ఎటువంటి నాయకులను ఎన్నుకోవాలి, ఆ నాయకులు యొక్క విధానాలు ఏమిటి, ఆ విధానాల మీద ఆధారపడే నాయకులను ఎన్నుకోవటం, ఒక పరిమిత కాలానికి ఆ నాయకులకు అధికారాన్ని ఇవ్వటం అన్నటువంటిది ప్రజాస్వామ్యంలో మనకు కనపడుతూ ఉంటుంది. అందువల్ల అధికార పక్షము ప్రతిపక్షము అన్నటువంటిది ప్రజాస్వామ్యానికి ఒక జీవకర్ర. ఆ రెండు ఒకదానికి ఒకటి బొమ్మ బొరుసులాగా ఉండవలసిందే. ప్రతిపక్షము లేనటువంటి ప్రజాస్వామ్యము మనము ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటిది. ప్రతిపక్షము అధికార పక్షం ఎప్పుడు ఉంటాయి అంటే వ్యక్తులకు స్వేచ్ఛలు ఉన్నప్పుడు. ఆ స్వేచ్ఛ ఎటువంటిదంటే ఆలోచన చేయడానికి స్వేచ్ఛ, చేసిన ఆలోచనలు ప్రకటించుకునేందుకు స్వేచ్ఛ, ఆ ప్రకటన అందరికీ చెప్పుకునే స్వేచ్ఛ, ఆ ప్రకటన ఆ అభిప్రాయాన్ని 10 మందికి చెప్పుకోవడానికి దాన్ని అమలు చేయడానికి సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ, పత్రికల్లో ప్రకటించుకునే స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛలన్నీ కలిగి ఉన్నప్పుడే ఈ ఎన్నికకు ఈ ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. అటువంటి స్వేచ్ఛలను అణిచివేయటం అనేది ఏ వ్యవస్థకైనా మంచిది కాదు. రెండవది, ఈ వ్యవస్థలో ఒక కార్యవర్గం ఉంటుంది, ఒక శాసనసభ ఉంటుంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈ మూడు వ్యవస్థలు తమ తమ పరిధుల్లో ఆపరేట్ అవుతూ ఒక వ్యవస్థ గనక శృతిమించి ప్రవర్తిస్తూ ఉంటే దాని మీద కొంత నియంత్రణ చేయటం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది 200 ఏళ్లుగా కొనసాగుతూ ఉన్నది అన్ని ప్రజాస్వామ్యాల్లో. అది ఎక్కడో దెబ్బతింటూ ఉంది మన దేశంలో. మూడవది, ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికి ఒక ఉద్యోగ బృందాన్ని ఏర్పరచుకోవటం, ఒక పోలీసు యంత్రాంగాన్ని ఏర్పరచుకోవటం అన్నటువంటిది అన్ని దేశాల్లోనే ఉంటుంది. అది ప్రజాస్వామ్యాలైనా నియంతృత్వ దేశాలైనా. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ఏమిటంటే
ఒక ఎన్నుకోబడినటువంటి రాజకీయ పార్టీ యొక్క నాయకులు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలను లేతే వారి ఆదేశాలను వారి విధానాలను అమలు చేయటం అవసరం పోలీస్ యంత్రాంగమైన అధికార గణమైన అయితే అమలు చేసే క్రమంలో వాళ్ళు కొంత స్వతంత్రత కలిగి ఉండాలి పోలీస్ యంత్రాంగమైన అధికారులైన అధికార పార్టీ యొక్క వాళ్ళ ఆదేశాల జస్ట్ అదే విధంగా అమలు చేయటం కాదు ఒక చట్టబద్ధమైనటువంటి ఒక ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఒక చట్టాన్ని ప్రకారము దాన్ని అమలు చేయాలి కానీ అధికార పక్షాలకు వత్తాసు పలికే అధికార గుణము అధికార గణము పోలీస్ యంత్రాంగం ఉంటే అది కూడా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అవుతుంది ఈ విధంగా చట్టబద్ధ పాలన అనేటువంటిది రెండు అంశాలు ఉన్నాయి రెండు ఒకటి పౌరులకు స్వేచ్ఛ ఆ పత్రికా స్వేచ్ఛ అధికార విభజన కలిగి ఉండటం అనేటువంటిది ఒకటి రెండవది పాలకుడు లేదా ఆమె గాని అతను గాని తన సొంత నిర్ణయాలు కాకుండా ఒక శాసనసభలో నిర్మితమైనటువంటి శాసనాల ఆధారంగా ఏర్పరచుకున్నటువంటి ప్రొసీజర్స్ ఆధారంగా నిర్ణయాలు చేసి వాటిని అమలు చేయటం అన్నటువంటిది ఆ చట్టాలకు తాను కట్టుబడి ఉండటం అన్నటువంటిది ఈ చట్టబద్ధ పాలనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్వభావం ఆ స్వభావం దెబ్బతింటుంది అన్నటువంటి ప్రస్తుతం మన దేశంలో కొంత మన దేశమే కాదు చుట్టుపక్కల దేశాల్లో అవి ఆందోళన కలిగించే పరిస్థితుల్లో ఈనాడు ఉన్నాయి కాబట్టి దాని గురించి ఒక చర్చ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది.